Hi friends, welcome to my channel Sunny Kitchen. Onion parotta ni ela tayar chesukolo ee video lo chuddam. Chala tasty ga untundi. Pan heat chesukoni 5 to 6 spoons oil add chesukondi. Oil heat ayin tarvata 1 spoon jeelakara. Rendu medium size onions ni ila sannaga chop chesukoni veskondi. Moodu pachimirchi ila sannaga chop chesukoni veskovali. Onions ni baaga fry chesukondi. Golden brown vachent varaku fry chesukovali. Koncham salt veskoni fry chesukondi. Tondaraga fry avutayi. ఈ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్ లంచ్ బాక్సెస్ లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి, నైట్ డిన్నర్ కి కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలి. టమాటా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ కారం వేసుకోండి. కారం చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేస్తున్నాము. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. इवन्नी वेसिन तर्वात हाई फ्लेम लो पेट्टी ओक निमिषं बागा फ्राई चेसुकोंडी. इला फ्राई चेसुकुन तर्वात चॉप चेसुकुन्न कोत्तिमीर वेसेसी ओक निमिषं फ्राई चेसुकोनी स्टव आफ चेसुकोनी बागा चल्लारनिव्वाली. इदि बागा चल्लारिन तर्वात गोधुम पिंडिलो वेसुकोनी पिंडी मुद्दलागा कलुपुकोवाली. ई आनियन मिक्चर अयिते 1/2 केजी गोधुम पिंडिकि करेक्ट गा सरिपोतुंदी. पिंडी कलुपुकोवडानिकि इला वेडल्पुगा उंडे गिन्ने तीसुकोंडी. गोधुम पिंडि वेसेसी रुचिकि सरिपडा उप्पु अलाने 3 स्पून्लु आयल ऐड चेसुकोवाली. आयल वेसिन तर्वात आयल नि इला पिंडिलो बागा कलिसेलागा कलुपुकोवाली. इला बागा कलिपिन तर्वात तयार चेसुकुन्न मिक्चर नि वेसेसी पिंडिलो बागा मिक्स चेसुकोवाली. ई आनियन मिक्चर अंता पिंडिलो बागा कलिसेलागा इला बागा कलुपुकोंडी. मोत्तम अंता बागा कलिसिपोवाली. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఈ పిండిని స్టికీగా కలుపుకోకూడదు, అందుకే వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఈ పిండి కలుపుకున్న తర్వాత వెంటనే పరోటాలు చేసుకోవచ్చు, నానబెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పరోటాలు తయారు చేసుకోండి. మీకు పరోటాలు ఎంత సైజ్ లో కావాలో అంత పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోండి. ఇలా ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత పిండిలో డిప్ చేసుకొని పరోటాలు తయారు చేసుకోవాలి. ఈ పరోటాలను మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం గా ఇలా రోల్ చేసుకోండి. మీకు ఎంత సైజ్ లో కావాలో అంత సైజ్ లో ఇలా రోల్ చేసుకోవాలి. ఈ పరోటాలన్నీ ఒకేసారి తయారు చేసుకొని అన్నీ ఒకేసారి కాల్చుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి వేసినా అంటుకోవు. లేదా పేపర్ మీద, న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ మీద విడివిడిగా వేసుకోండి. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత పాన్ హీట్ చేసుకొని ముందుగా కొంచెం ఘీ కాని ఆయిల్ కాని అప్లై చేయండి. అప్లై చేసి పరోటాను వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా తిప్పుతూ కాల్చుకోండి. చాలా తొందరగానే తయారైపోతాయి. ఈ పరోటాలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నార్మల్ గా ఇలా అయినా తినేయొచ్చు. పిల్లలకైతే టమాటా కెచప్ తో సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా ఇష్టంగా కూడా తింటారు. లేదా నార్మల్ గా పెరుగుతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చపాతీలు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గానే ఉంది కదా, అలానే తక్కువ టైం లో కూడా తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.